హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామ్ హట్. ఈరోజు మంచి టేస్టీ మిల్లెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది జొన్న పిట్టు. ఈ జొన్న పిట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. అన్ని మిల్లెట్స్లో కంటే టేస్టీ అయిన మిల్లెటే జొన్నలు. ఈ జొన్న పిట్టు ఆడవాళ్ళు, ఆడపిల్లలు కంపల్సరీగా నెలలో కనీసం 2 సార్లు తీసుకోవడానికి ట్రై చేయండి. నడుము నొప్పి అవి రాకుండా ఉంటాయి. ఈ రెసిపీ చాలా పాతకాలం నాటి రెసిపీ. ఆడపిల్లలకి కంపల్సరీగా పెట్టండి. వాళ్ళు తినకపోతే కనీసం బుజ్జగించో బతిమాలన్నా పెట్టండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కప్పు తెల్లజొన్నలు తీసుకుంటున్నాను నేను. తెల్లజొన్నలు అయితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చజొన్నలు కంటాను. ఈ జొన్నల్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని 1 కప్పు నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. జొన్నలు నానటానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అట్లీస్ట్ 6 to 7 hours అని నానబెట్టాలి. జొన్నలు వాటర్ ఎక్కువ పీల్చవు, సో సైజ్ కూడా ఎక్కువేం పెరగదు. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని బౌల్స్ జొన్నలు తీసుకోండి. జొన్నలు నానిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి వంపి దాన్ని మిక్సీ జార్లో వేసుకుని పిండి కింద చేసుకోవాలి. తడి పిండి కింద చేసుకోవాలి. ఈ జొన్న పిండిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. 1 గిన్నెలోకి 1/3 వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఇలా హోల్స్ ఉన్న ఒక ప్లేట్ని పెట్టుకోవాలి. దానిపైన తడిపిన ఒక పల్చటి క్లాత్ని వేయాలి. తర్వాత ఆడించుకున్న జొన్న పిండిని వేసుకుని పరుచుకోవాలి. పిండి తడి ఆరిపోయినట్లయితే కనుక కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. ఆవిరి బయటికి పోవడానికి స్పూన్తో ఇలా కొంచెం హోల్స్ కింద పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన క్లాత్ని పరుచుకోవాలి పైన. జొన్న పిండి ఉడకడానికి 20 మినిట్స్ టైం పడుతుంది. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి వదిలేసేయండి. 20 మినిట్స్ తర్వాత క్లాత్ కొంచెం పక్కకు జరిపి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పిండి కొంచెం తెల్లగా అయినట్లయితే ఉడికినట్టు, లేకపోతే కనుక మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. జొన్న పిండి ఉడికిన తర్వాత 1 గిన్నెలోకి చేసుకోవాలి జొన్న పిండిని. ఈ నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ అంతా కూడా వేడి మీద చేసుకోవాలి. 1 కప్పు జొన్నలకి 1 కప్పు బెల్లం తురుము సరిపోతుంది. నేను గట్టి బెల్లాన్ని పొడి చేసి తీసుకుంటున్నాను. ఇలా పొడి చేసి తీసుకోవడం వల్ల ఆ జొన్న పిండి వేడికి ఈ బెల్లం కరుగుతుంది. దాంట్లో మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీకు కావాలంటే ఎండు కొబ్బరి తురుము అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో నెయ్యిని వేసుకోవాలి. నేను దేశీ ఆవు నెయ్యిని వేసుకుంటున్నాను. రోజుకు 1 స్పూన్ ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే కనుక ఆవు నెయ్యి ప్రిఫర్ చేయండి. నెయ్యి అంతా జొన్న పిండికి బాగా పట్టేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ జొన్న పిండి చల్లారిపోయినట్లయితే కనుక ఇందాక పెట్టిన వేడి నీళ్ళు గిన్నె పైన పెట్టుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే మంచిగా కరిగిపోతుంది బెల్లం అనేది. ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తేనే ఒక స్వీట్ తిన్న ఫీల్ కలుగుతుంది. ఈ జొన్న పిట్టుని ఉండల కింద చేసన్నా పిల్లలకి ఇవ్వచ్చు, లేకపోతే కనుక ఇలాగే బౌల్ వేసైనా ఇచ్చేయచ్చు. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ జొన్న పిట్టు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం మా ఫ్యామ్ హట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.